వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం రిజర్వేషన్ల కుట్ర జరుగుతుందని అంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు వీటిపై మనతో మాట్లాడడానికి అఫీషియల్ స్పోక్ పర్సన్ రాణి రుద్రమ్మ ఉన్నారు మేడం చెప్పండి ఏదైతే ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేండ్లైన సందర్భంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు దీనిపై మీరేమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో లేని విద్ విద్వేషాలు సృష్టించాలని దేశంలో లేనటువంటి అల్లకల్లో సృష్టించాలని చెప్పి కుట్ర చేస్తున్నారు ఇవాళ తీవ్రవాదులు ఉగ్రవాదులు దేశంలో ఎట్లయితే శాంతి భద్రతలకు విధ్వంసం కలిగిస్తారో అటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఒక తీవ్రవాది అవతారం ఎత్తిడు రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అయితే దే రాష్ట్రానికి ఏమైనా బాగు చేస్తారు కావచ్చు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ ఒక లాగానే బిహేవ్ చేస్తున్నాడు ఇవాళ రాష్ట్రంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఒక లేని అభద్రతా భావాన్ని ఇవాళ వాళ్ళు ఒక ఆందోళనకు గురయ్యేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు మేము ఒకటే మాట చాలా స్పష్టంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని ఎవరు చెప్పినారు ఎస్సీ ఎస్టీ బీసీ మా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారతదేశ ప్రధాని ఒక మాట చెప్తే మాట మీద ఉండేటువంటి నాయకుడు మోడీ గారే అంబేద్కర్ గారు దిగివచ్చి దిగి వచ్చి రద్దు చేయమని చెప్పినా కూడా రద్దు చేయము అని చెప్పినారు అసలు ఆ అవసరం ఏమొచ్చింది ఆ డిస్కషన్ ఏమొచ్చింది అంటే అబద్దాలు అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక కుట్ర ఏదైతుందో ఆ కుట్రను చాలా పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇది చాలా సామాజిక విద్వేషాలకు విధ్వంసాలకు దారితీసేటటువంటి చర్య కాబట్టి ఇప్పటికైనా కొంత జ్ఞానం తెచ్చుకొని అజ్ఞానిలాగా బిహేవ్ చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ముందు అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈ పదేళ్లలో బీజేపీ ఏదైతే మోదీ హిందూ ముస్లిం ప్రజల్లో అందరికీ విషంలాగా నింపిందని రేవంత్ రెడ్డి అంటున్నారు ఇవాళ అసలు విషా విషం నింపేటోళ్ళు విషపు నాగుల్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉండి వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకున్నారు కానీ ఎన్నడైనా ఒక దళితున్నో లేకపోతే ఒక బీసీ నాయకున్నో ప్రధానమంత్రిని చేసినారా వాళ్ళు ఎన్నడన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టుగా ఒక ఇరవై ఏడు మంది బీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టుగా ఒక ఎనిమిది మంది ఎస్టీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిరా వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టుగా ఓ పన్నెండు మంది ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టుగా ఒక పన్నెండు మంది మహిళలకు కేంద్ర మంత్రి పదవులు ఎప్పుడన్నా భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇవాళ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టలే వాళ్ళు అంబేద్కర్ గారు మా రిజర్వేషన్ల గురించి మాట్లాడినరని చెప్పి వారి చేత రాజీనామా చేయించిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక దళిత బిడ్డ మంత్రివర్గంలో ఉండి భారతదేశం అంతా కూడా ఆయనను గొప్పవాడిగా చూస్తుంటే ఓర్వలేనటువంటి పార్టీ ఇరవై నాలుగు గంటలు కుటుంబ భజన చేయాలి అయితే ఇందిరమ్మ లేకపోతే సోనియమ్మ లేకపోతే రాజీవ్ లేకపోతే రాహుల్ లేకపోతే ప్రియాంక ఈ భజన చేయలేదప్ప తప్ప వాళ్ళకు ఎన్నడూ కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలనేటువంటిది లేదు వాళ్లకు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గౌరవించుకోవాలనేది లేదు వాళ్లకు ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చినాక కదా అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినాం అంబేద్కర్ గారి చిత్రపటం పార్లమెంట్లో పెట్టినాం ఇవాళ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు లేవు ఇవ్వకూడదాన్ని రాసిండు కానీ మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చారు అంటే విషయం నింపింది మీరా మేమా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది మతపరమైనటువంటి రిజర్వేషన్లు పెడితే మతాల మధ్య చిచ్చు వస్తుంది పెట్టద్దు అది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మంచిది కాదు అని కానీ మీరు ఇవాళ మతాల సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును కూడా ధిక్కరించి మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చిండ్రు మరి ఇవాళ విషయం నింపింది కాంగ్రెస్ పార్టీ ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఆయన డిఎన్ఏ టీడీపీ డిఎన్ఏ కదా కాంగ్రెస్ ఏం చేసిందనేది ఆయనకు తెలియదు గతంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ల నుంచి నాలుగు పర్సెంట్ తీసి ముస్లింలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక వేదిక పైగా ఏదైతే అమిత్ షా అని చెప్పారో ఈ రిజర్వేషన్స్ అన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు దీన్ని మీరు చూసారా ఏ వేదిక పైన చెప్పినారు ఆ వేదిక పైన మీరు అని నేను మిమ్మల్ని మీరు ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నా ఎవరన్నా చూసారా అంటే ఇవాళ వీడియోలను మార్పింగ్ చేసి మీ వీడియోలను ఎడిట్ చేసి అనని దాన్ని అన్నట్టుగా చేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టి ఫేక్ ప్రచారం చేసి దాన్నే నిజాలుగా మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి ఎంత నీచానికి దిగజారింది కదా గత ముఖ్యమంత్రి అంటూ అంటే అనేటోడు రేవంత్ రెడ్డి గారిని బుడర్ఖాన్ అని ఇవాళ బుడర్ఖాన్ బుద్ధి చూపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చీకట ఒప్పందం కుదుర్చుకుంది ఒక మల్లారెడ్డి వేదిక ద్వారా అని రేవంత్ రెడ్డి అంటున్నారు దినే ఏమంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నాడు ఇవాళ గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు అదే అబద్ధాల ప్రచారం చేసిన బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే లబ్ధి పొందే ప్రయత్నం చేసినారు కవితను అరెస్ట్ చేయకపోతే ఒకటన్నారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒకటి అంటున్నారు ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల సంగతి ఏందో చెప్పు అంటే అది చాతగాక ఇవాళ దేవుని మీదొట్టేస్తా రాముని మీదొట్టేస్తా అమ్మవారి మీదొట్టేస్తా ఏ గుడికి పోతే ఏడికి పోతే గుళ్ళ మీద దేవుళ్ళ మీద ఒట్లేసి నీవు ఇచ్చే హామీలు ఇవ్వకుండా నేను అప్పుడు ఇస్తానంటే ఎన్నికలు మొత్తం అయిపోయాక గుండు కొడతావు తెలంగాణ ప్రజలందరికీ అదే కదా రేవంత్ రెడ్డి గారు చేయాలనుకునేటువంటి పని నీకు చేతనైతే నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు నీ మాటే కదా డిసెంబర్ తొమ్మిది నాడు రైతులను మాఫీ చేస్తా అన్నావు చెయ్యి చదగాలి వంద రోజుల్లోపు చేస్తా అన్నావు చదగాలి ఇవాళ మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికలల్లో ఓట్లే ఓట్లడగడానికి పోతా అన్నావు అది చేతగాలే ఇవాళ అది పక్కదో పట్టించడం కోసం మత విద్వేషాలు రగిల్చడం కోసం కులాల మధ్య చిచ్చు చిచ్చు పెట్టడం కోసం ఇవాళ కొత్త రాగం అందుకొని ఒక ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు కానీ ప్రజలు బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్గా ఆయనతో సీఎం సీట్లో కూడా ఆయన ఎక్కువ రోజులు ఉంటారు కవితని జైల్లో పెట్టింది బీజేపీ అయినా మేమేం దానికి భయపడము మళ్ళీ హంగు వస్తుందని కేసీఆర్ అంటున్నారు దీని ఇవాళ కవితకు బీజేపీకి ఏం సంబంధం అండి ఇవాళ ఓ వేల మంది ఏమంటారు స్కాములు చేసేటోళ్ళు ఉంటే అందులో ఆమె ఒకటి ఇవాళ ఓ వేల కేసులు ఈడీ చూసుకునేటుంటే అందులో ఆమె కేసు ఒకటి ఇవాళ ముఖ్యమంత్రినే తీసుకుపోయి లోపటేసిండ్రు ఆ స్కాముల ఆమె ఎంత చెప్పండి ఇవాళ ఆమెను ఇన్వాల్వ్ అవ్వమని బీజేపీ చెప్పిందా లేకపోతే ఆమెను లిక్కర్ దందా చేయమని బీజేపీ చెప్పిందా లేకపోతే మొత్తం దేశమంతా కూడా బ్రాండీ సారా దందాలు చేసి పైసలు సంపాదించమని బీజేపీ చెప్పిందా అందులో ఇరకమని బీజేపీ చెప్పిందా ఇవాళ ఆమె ఆ స్కామ్లో ఉన్నది అనేటువంటి ఆధారాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దేశంలో ఎక్కడెక్కడెక్కడ ఉన్నోళ్ళు ఈ స్కామ్లు ఉంటే వాళ్ళందరినీ తీసుకుపోయినరు దానికి బీజేపీకి ఏం సంబంధం అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాబట్టి తీసుకుపోద్దా మరి ఆమెకి ఏమైనా ఎగ్జంప్షన్ ఉందా అంటే రాజకీయాలలో ఉన్నోళ్ళు చేయొద్దు చేసినా కూడా ఎగ్జంప్షన్ ఇస్తామని ఏమైనా రాజ్యాంగంలో రాసింద్రా సో మరొక అంశం ఏమిటంటే రాముడికి బీజేపీకి ఏమి సంబంధం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు సో రాముడిని పెట్టుకొని బీజేపీ ఆడుతున్న నాటకం అని దీన్ని అంటున్నారు ఇవాళ రాముడికి మాకు ఏం సంబంధము అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రాముడికి ఏం సంబంధం ఉందో మాకు అదే సంబంధం ఉన్నది ఇవాళ రాముడి భక్తులం మేము మేము అఫీషియల్ గా ఓపెన్ గా చెప్పుకుంటాం మీరు చెప్పుకుంటలేరు మరి మీరు మీరు దర్గాలకు మసీదులకు పోయి టోపీ ఎందుకు పెట్టుకుంటున్నారు మీరెందుకు పెట్టుకుంటున్నారు పెట్టుకునేది లేకుండే అంటే మేము గుడికి పోతేనేమో రాముణ్ణి ఎన్నికలకు వాడుకున్నట్టు అని మీరు మాట్లాడతారు మరి మీరు దర్గాలకు పోయేది మీరు చర్చిలకు పోయేది మీరు వాళ్ళ బట్టలు వేసుకునేది మీరు ఇఫ్తార్ విందులేసి ఇచ్చేది మరి అది 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 ఓట రాజకీయం కాదా అంటే మీరు చేస్తే ఓటి మంది చేస్తే ఇంకోట ఇవాళ బరాబర్ రాముడు భారతదేశ దేవుడు రాముడు అందరికీ ఇలవేల్పు డెఫినెట్గా ఐదు వందల ఏండ్ల కింద విధ్వంసానికి గురై ఇవాళ రాముడికి గుడి లేకుండా ఉన్నటువంటి చిన్న పాకల ఉంటే ఓ గుడి గట్ట కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని అడగ శతగాలే బిఆర్ఎస్ పార్టీకి ఇవాళ రాముడికి గుడి కట్టుకోవాలనేటువంటిది భారతదేశ ప్రజల ఆకాంక్ష ఆ ఆకాంక్షను ఆ విశ్వాసాలను ఇవాళ గౌరవించి నరేంద్ర మోడీ గారు ఒక గుడి కట్టించినారు ఇవాళ ఇవాళ భారతదేశ ప్రధానిగా ఆయన ఒక గొప్ప పని చేసినాడు కేటీఆర్ లాంటి నాస్తికుడికి గుళ్ళ గురించి గోపులవర్ల గురించి ఏం తెలుస్తుంది ఓనాడు చెప్పులేసుకొని దేవుని దగ్గరికి పోతేవి ఇప్పుడేమో అధికారం పోగానే గుడి మెట్ల కాడ కింద కూర్చొని దేవుని అయ్యా దేవుడా అనబడుతుంది అంటే ఇవాళ దేవుడు వాళ్ళకి ఓట్ల రాజకీయం చేసేది కానీ దేవుడు ఎప్పుడైనా దేవుడు థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ రద్దు కానీ సో మొత్తానికి అదంతా మార్ఫింగ్ చేసి చూపించారని బీజేపీ వ్యాఖ్యానిస్తుంది వీడియో సుదర్శన్తో వెంకట్ ఫ్రమ్ హైదరాబాద్